టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుపై సొంతూరు బుర్రిపాలెం గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారా వారిలో ఆశలు రేపి సాయం చేయనందుకు గుర్రుగా ఉన్నారా పేరు కోసం మహేష్ తమను మోసం చేశారని బలంగా నమ్ముతున్నారా తండ్రి కృష్ణ బర్త్డే నాడు గిఫ్ట్ ఇస్తానని తెలిపి తమకు అన్యాయం చేశారని భావిస్తున్నారా ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి మే ముప్పై ఒకటిన సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే ప్రతి ఏటా తండ్రి పుట్టినరోజుకి గిఫ్ట్ ఇవ్వడం మహేష్ కి అలవాటు తన కొత్త సినిమాల టీజర్లు ఫస్ట్ లుక్ మేక్ ఓవర్ లుక్లు విడుదల చేయడం సెంటిమెంట్ గా పెట్టుకున్నారు మహేష్ బాబు అయితే ఈ బర్త్డేకి ఆయన అది మిస్ అయ్యారు సెట్స్ పైనున్న తన కొత్త చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ అనుకున్నంతగా అవ్వకపోవడంతో టీజర్ రిలీజ్ చేయలేకపోయారు ఇది కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉండడం కూడా సినిమా యూనిట్ కి కలిసి రాలేదని చెబుతున్నాయి ఇండస్ట్రీ వర్గాలు అందుకే కృష్ణ స్వగ్రామం గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామస్తులకు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి తండ్రికి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించారు మహేష్ బాబు దీంతో తన టీం ని పంపి అన్ని ఏర్పాట్లు చేశారు చాలా మందికి టీకా వేయించారు మీడియాలోనూ ప్రచారం హోరెత్తింది అయితే ఇక్కడే బుర్రిపాలెం గ్రామస్తులు ఆగ్రహంగా ఉన్నారట మహేష్ బాబు కేవలం ఆ గ్రామంలోని రెండు వందల యాభై మందికి మాత్రమే టీకాలు వేయించారని అది కూడా కేవలం నలభై ఐదేళ్లు దాటిన వారికి మాత్రమే టీకా ఇప్పించారని తెలుస్తోంది దీనిపై బురిపాలెం యువత తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోందట ఏపీలో కరోనా ఉధృతి ఇప్పటికీ తగ్గలేదు ఇటు వ్యాక్సిన్ సైతం తగినంతగా అందుబాటులో లేదు దీంతో తండ్రి కృష్ణ బర్త్డే రోజు గ్రామంలో పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి ఒక్కరికి టీకా అందుతుందని మహేష్ బాబు స్వగ్రామం రుణం తీర్చుకుంటున్నారని భావించిన యువతకు నిరాశ ఎదురైందని చెబుతున్నారు తమకు టీకా అందకపోవడంపై యువత ఆగ్రహంతో ఊగిపోతోందని సమాచారం అయితే మహేష్ బాబు టీం ఆలోచనలో భిన్నంగా ఉన్నాయని తెలుస్తోంది ఏపీలో ప్రస్తుతం నలభై ఐదేళ్లు దాటిన వారికి మాత్రమే టీకా వేస్తున్నారట అందుకే బురిపాలెం గ్రామంలో ఆ వయసు దాటి టీకా వేయించుకుని వారందరికీ టీకాలు వేయించారట మహేష్ బాబు ప్రభుత్వం ఎప్పుడైతే పద్దెనిమిదేళ్లు దాటిన వారికి కూడా టీకా వేసేందుకు అనుమతులు ఇస్తోందో వారికి కూడా తామే దగ్గరుండి టీకా వేస్తామని చెబుతున్నారట మహేష్ బాబు సన్నిహితులు దీంతో యువత ఆవేశం కాస్త సర్దుమణిగిందని తెలుస్తోంది శ్రీమంతుడు లాంటి సినిమా తర్వాత స్వగ్రామాన్ని దత్తత తీసుకున్న మహేష్ బాబు ఊరి కోసం కోట్ల రూపాయల నిధులు కేటాయించారు కానీ కరోనా సమయంలో టీకా వేయిస్తే అంతకంటే మేలు చేసిన వాడు అవుతారని భావించిన వారికి నిరాశ మిగిలిందని కొందరు చెబుతుంటే ఆయన తప్పనిసరిగా అందరికీ న్యాయం చేస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు త్వరలోనే గతంలో వ్యాక్సిన్ తీసుకున్న వారికి సెకండ్ డోస్ తో పాటు ఇతరులకు సింగిల్ డోస్ వేయడానికి ఆయన అన్ని చర్యలు తీసుకుంటారని చెబుతున్నారు మహేష్ బాబు సన్నిహితులు మరి స్వగ్రామంలో చెలరేగిన ఈ అలజడికి మహేష్ బాబు ఎలాంటి సమాధానం చెబుతారో చూడాలి